రెండు సాధిద్దాం. ఈరోజు జగిత్యాల జిల్లాలో ఏచల పట్టణంలో గత 30 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాల దృష్ట్యా పాలకవర్గం అవలంబిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు జగిత్యాలలో పార్టీలకు అతీతంగా ప్రజల సమక్షంతో ప్రజల భాగస్వామ్యంతో ఈరోజు జావర్ రోడ్డు విస్తరణ సాధన సమితి అనే ప్రజాపక్ష సమితి ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు దీని ద్వారా మేము జావర్ రోడ్డు నిర్మాణాన్ని ఖచ్చితంగా సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకు అంటే గత 40 సంవత్సరాలుగా మనం చూసినట్టయితే ఏ పాలకవర్గమైనా సరే, అది మేము పార్టీ పరంగా చెప్పడం లేదు, ప్రతి పాలకవర్గం కూడా కొంతమంది స్వలాభం కోసం, ఒక 10 మంది స్వలాభం కోసం రోడ్డు విస్తరణ పనులు ఆపడం జరిగింది. గత 40 సంవత్సరాలుగా ఏదైతే రోడ్డు ఉన్నదో అదే రోడ్డు కూడా ఇప్పటికీ అమలవుతుందో తప్ప రోడ్డు విస్తరణ కార్యక్రమం చేయడం లేదు. మరి ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమం చేయకపోవడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది, దానివల్ల చాలా కూడా ఇబ్బందులకు గురై ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి ఈ ప్రమాదానికి బాధ్యులు ఎవరు? ఈ ప్రమాదానికి బాధ్యులు ఎవరిగా మేము తీసుకోవాలి? ఇటు పాలకవర్గాన్ని తీసుకోవాలా, ఇటు జిల్లా కలెక్టర్ ఆఫీస్ గారిని తీసుకోవాలా, లేకుంటే రెవెన్యూ ఆఫీస్ని తీసుకోవాలా? మరి ఎవరిని తీసుకోవాలి? దీనివల్ల మాకు చాలా కూడా ప్రాణహాని ఉన్నది. ప్రాణాలు చేతిలో పెట్టుకొని ప్రయాణం చేయవలసిన బాధ్యత, మనకు భయం అనేది ఈరోజు మన చేతిలో కనిపిస్తున్నది. ఈరోజు చూసినట్లయితే నెలకు ఒక యాక్సిడెంట్ అన్న ఈ యావర్ రోడ్డు సమీపంలో జరుగుతూ ఉంది. మరి ఈ రోడ్డు ప్రమాదాలు అరిగట్టాలంటే ఖచ్చితంగా జావర్ రోడ్డు విస్తరణ కొత్త బస్ స్టాండ్ నుండి డిగ్రీ కాలేజీ వరకు 100 ఫీట్ల రోడ్డు నిర్మాణం చేయాలి. మరి దాని మీద పాలకవర్గం వెంటనే స్పందించి దీని మీద రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పి ఈ మా యావర్ రోడ్డు సాధన సమితి అనే ద్వారా మేము ప్రతి ఒక్కరిని మేము విన్నవిస్తున్నాము. మరి గత రాబోయే రోజుల్లో కూడా దీన్ని ఉధృతం చేస్తాము. దానికి మీరందరూ కూడా, ప్రజలు కూడా అందరూ కూడా దీనిలో పాలు పంచుకొని మన యొక్క రోడ్డు నిర్మాణాన్ని సాధించే దిశగా అడుగులు వేయవలసిందిగా తెలియజేస్తున్నాము. జై హింద్. ప్రజాపక్ష సమితి అనేది జగిత్యాల పట్టణంలో రోడ్డు ప్రమాదాల నివారణకే కానీ మరి అలాగే ఇంకా ఏ అభివృద్ధి కార్యక్రమాలు నిర్లక్ష్యం చేస్తే వాటి పట్ల కానీ మరి స్పందించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశాం. మరి ఈ కమిటీ గత 30 సంవత్సరాల నుంచి యావర్ రోడ్డు విస్తరణ చేయకపోవడం వల్ల ఈ కమిటీ ఉద్భవించింది. ఆ కారణంగానే మరి ఆ కారణంతోనే కాకుండా ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాల పట్ల కూడా ఈ కమిటీ ఎప్పటికప్పుడు స్పందిస్తుంది. గత 30 సంవత్సరాల కాలంలో మరి ఉన్న ప్రభుత్వాల కాలంలో వాళ్ళు పనిచేయలేదు, అట్లాగే పాలక పక్షాలు కూడా పనిచేయలేదు, మున్సిపల్ పాలక వర్గాలు కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. మరి అవసరం లేని అక్కడ కొత్త వాడకట్టు అక్కడ రోడ్డు విస్తరణ చేసి ఎంతోమందికి నష్టం కలిగించింది. అంతేకాకుండా ఇటీవల బ్రాహ్మణవాడ, ఈ పటేన్లవాడ, గంజి రోడ్డు వరకు మరి విస్తరణ చేసినారు. మరి అప్పుడు లేని నిధులు కావాలి, ఇప్పుడు నిధులు కావాలని అంటున్నారు. ఇంకా వేరే పూర్తి అక్కడ మంజూరు కావాలంటారు. మరి అది ఎట్లా చేసినారు? పాత బస్టాండ్ నుంచి అక్కడ మన గంజి రోడ్డు వరకు మరి అక్కడ కూడా ఆ పాత బస్టాండు ప్రజలు, అలాగే బ్రాహ్మణవాడ ప్రజలు, గంజి రోడ్డు వరకు ఉన్న ప్రజలు మరి సహకరించారు. ఇక్కడ ఎందుకు సహకరించరని నేను పాలక మున్సిపల్ పాలక పక్షాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. ఇక్కడ ప్రతిరోజు అమానుషంగా మరి ఎంతోమందికి తీవ్ర గాయాలవుతున్నాయి రోడ్డు ఇరుకు వలన. మరి కొత్త బస్టాండు నుండి మరి ధర్మపురి రోడ్డు వరకు యావర్ రోడ్డు మీదుగా కావాలని ఆ రోజు 1989లో మాస్టర్ ప్లాన్ ఏమైంది అది? మరి అప్పటి నుంచి మీరు చేయక
పాలక పక్షాలు చేయక మరి గౌరవ జీవన్ రెడ్డి గారు కూడా మంత్రి పదవిలో ఉన్నారు, మరి వారు కూడా పట్టించుకోలేదు. మరి అంతే ఇప్పటికి కూడా మరి పాలక పక్షం పట్టించుకోకపోవడం నిజంగా ఈ ప్రజాపక్ష సమితి తరఫున మేము తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం కూడా ప్రజల కోసం పనిచేస్తూ ఉంటుంది కదా, మరి మీరు పాలక వర్గంలో ఉండి మరి మున్సిపల్ కానీ మరి గత ప్రభుత్వాలు కానీ మరి ఎందుకు పనిచేయలేదని ఈ మా ప్రజాపక్ష సమితి తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం.